సార్ ఉన్నప్పుడు 200 పింఛన్ ఇస్తా ఉన్నారు. మళ్ళా ఒక 8 నెలలు పోయినాక పింఛన్ లేదు, నేను కొట్టేసినారని మళ్ళీ నాకు పింఛన్ ఇలా. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు పింఛన్ లేదు సార్. నా పరిస్థితి నాకు ఎవరు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. ఎవరన్నా పెట్టే తిని నాకు ఇవ్వలేదు సార్. నాకు చంద్రబాబు ప్రభుత్వంలో ఒక పైసా కూడా నాకు లేదు. ఆ సారు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడే నాకు 200 పింఛన్ వచ్చింది. నన్ను పిలిచి ఇంటికాడికి వచ్చి పిలిచి ఇచ్చినారు నాకు పింఛన్. అప్పుడు మళ్ళీ ఇవ్వలేదు నాకు పింఛన్. లక్ష్మమ్మ నాకు పింఛన్ ఇవ్వలేదు సార్. ఎన్ని మాటలు రాసినాం పోయి నాకు ఇవ్వలేదు సార్. ఏమంటున్నారు? ఏమన్నా ఇంకా నీకు ఇప్పుడే ఇవ్వలే, మళ్ళా ఇస్తారు తర్వాత అన్నారు. నాకు ఎవరు లేదు స్వామి, నేను పోయి తిరిగి తెచ్చుకునేదానికి అట్టని పోకుండా చాలుకున్నా. ప్రభుత్వంలో మేము అందరికీ చెప్పిన వాగ్దానాలే కాకుండా చెప్పనటువంటివి కూడా చెప్పాము అని చంద్రబాబు నాయుడు గారు ప్లీనరీ సమావేశాలలో గొప్పలు చెప్పుకుంటే, ప్లీనరీ సమావేశాలు జరిగిన పోత వేటు దూరంలో ఉన్నటువంటి వరదరాజనగర్ ప్రాంతంలో మహిళలకు 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు రాజశేఖర రెడ్డి గారు ఉండగా వచ్చినటువంటి 200 రూపాయల పెన్షన్ను కూడా ఆపివేసి ఒంటరి మహిళ, వృద్ధురాలు గడవటానికి ఏమాత్రము కూడా వయస్సు సహకరించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు కూడా పెన్షన్లను ఆపివేశారు. మళ్ళా గొప్పలు, మేమందరికీ పెన్షన్లు ఇచ్చేశాం, అందరి జీవితాలను బాగు చేసేశాం అనేటువంటి మాటలు చెప్పటంలో మాత్రం ఈ ప్రభుత్వానికి సాటి మరెవ్వరూ రారు.
ఇల్లు కట్టిస్తామని చెప్పినారు, ఒక్కరికి కూడా ఇల్లు కట్టించలా. రాజశేఖర రెడ్డి గారు ఉండగా పూర్తి చేయనటువంటి ఇళ్లను గృహప్రవేశాల పేరుతో వాటిల్లో చేరుతున్నారు. చీమలు కట్టినటువంటి పుట్టల్లో పాములు దూరినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి ఇళ్లల్లో ఈయన గారు గృహప్రవేశం చేసే కార్యక్రమాలు పూనుకుంటున్నాడు. కొత్తగా ఈయనగా ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి పాపాన పోల. తిరుపతిని స్మార్ట్ సిటీగా చేశాము అని గొప్పలు చెప్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా విపరీతమైనటువంటి దుర్గంధపూరితమైనటువంటి వాతావరణం, దోమల బెడద, డ్రైనేజీ సరిగ్గా లేక ఆ డ్రైనేజీ మ్యాన్ హోల్స్లలో పసిపిల్లలు పడిపోవటం, మరణాలు సంభవించటం, ఊరంతా కూడా విషజ్వరాలతో నిండిపోవటం, ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ప్రజలకు మౌలిక వసతుల సదుపాయాల కల్పనలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి పేరుతో వీధుల్లో పడి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ బొమ్మలు పెట్టుకొని ఆ బోర్డులు అతికించటం తప్ప జనం దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళితే జనం నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతున్న కారణంగా ఏమాత్రం కూడా తిరగకుండా పోల్దండలేసుకొని తిరిగిపోతున్నారు. కానీ వైఎస్ఆర్ కుటుంబం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గుండెను తట్టి ఆ చప్పుడు విని రాజశేఖర రెడ్డి గారు వాళ్లకు చేసినటువంటి మేలును గుర్తు చేసి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జరగబోయేటువంటి మంచి పనులు ఏంటి అనేటువంటి విషయాలను వాళ్ళ దృష్టికి తీసుకువెళితే మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు, అక్కున చేర్చుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గతంలో మేము చేసినటువంటి తప్పును సవరించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి తీరతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.